सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। जरचला साबिक रुकन संभल सत्यम के 28वीं यम बरसी के मौके पर जिला महबूब नगर के कांग्रेस कायदीन ने भरपूर खराज अकीदत पेश किया। टीपीसीसी नायब सदर उबैदुल्ला कोतवाल, साबिक रुकन संभल शेखर, साबिक वजीर पवाड़ा पार्टी चंद्रशेखर, संजीव मुदिराज ने रश सत्यम के मुजस्मे पर फूल माला चढ़ा कर खराज अकीदत पेश किया। बाद अजा उन्होंने मीडिया से बात करते हुए कहा कि एरा सत्यम गरीब और बिछड़े तबकात के मसाइल को हल करने और आवाम की फलाह बहबूद के लिए अपनी ज़िंदगी को वक्फ कर दिया। वो हमेशा गरीबों की एक उम्मीद हुआ करते थे और वह ऐसी शख्सियत के हामिल थे कि अपोजिशन जमातों में होने के बावजूद बाद सियासी मसाइल पर इनसे तजावीज़ ली जाती थी। आज इनको इनकी खिदमात पर रियासत भर में भरपूर खराज पेश किया जा रहा है। జిల్లాలో పేదల పెన్నిధిగా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా అనే యాత్రను ప్రారంభించి మనుషులు కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీర్చడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పదని తెలుసు. 29 ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు ప్రజలు అభిమానులు ఆయనను యాద పెట్టుకుంటుంటే తప్పక ఓ మనిషి చేసే గొప్పతనం తప్ప వేరేది కాదని చెప్పి అనుకుంటున్నాను. స్వతహాగా నాకు ఆయనకు మంచి సంబంధం ఉంది. రాజకీయాల్లో రాజకీయ పార్టీ వేరున్నా ఆ రోజుల్లో చాలా సమస్యల పరిష్కారం కొరకు మేము మాట్లాడుకున్నాం. చాలామందికి దుర్మార్గం నుంచి కాపాడిన సంఘటన చాలా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా నిజంగా మనిషి చనిపోయిన తర్వాతనే ఆయన చేసిన కార్యక్రమాలు యాడ్ చేసుకుంటారు. నిజంగా నాకు సంతోషం ఒకటి ఏముందంటే 29 ఏళ్ళ తర్వాత కూడా రాజకీయ నాయకునిగా సామాజిక కార్యకర్తగా ఎదిగిన సత్యవన్నకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్ధనసభకు వచ్చి కుటుంబ సభ్యులు అభిమానులు అన్ని రాజకీయ పార్టీ పక్ష నాయకులు అందరూ వచ్చి నివాళులర్పిస్తుంటే సంతోషం ఉంది. నేను కోరుకోవడం ఒకటి, సత్యమన్న వర్ధంతి సందర్భంగా ఈనాడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అభిమానులంతా పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి వారంతా అభిమానులకు శ్రేయోభిలాషులకు నాయకులకు పెద్దలను అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు సత్యమన్న చనిపోయి 29 సంవత్సరాలైనా ప్రజల లోపల ఉన్నటువంటి అభిమానము ఆదరణ అదేవిధంగా వారి ఆప్యాయత ఏదైతే ఉందో వారి మదిలో ఉంటూ వారు ఎన్నో ఇబ్బందుల్లో ఉండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో వారిని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి సత్యమన్న చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మరి వారంతా కూడా ఇప్పటికీ కొనియాడతారు. వారు ప్రతి ఒక్కరు కూడా పేద వాళ్ళంతా కూడా మరి మాకు చాలా సహాయం చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించి మరి పేద వాళ్ళంతా కూడా అన్ని విధాలుగా కూడా బాగుపడాలి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు సాగాలన్న అభిప్రాయంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి ఎర్ర సత్యమన్న. వారి ఆశయాలు ఏవైతే ఉన్నో వారి ఆదరణ ఏదైతే ఉందో తప్పకుండా ఆశయాలను వాళ్ళు అనుకున్నటువంటి సాధించాలని అనుకున్నటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి ఈనాడు అభిమానులు శ్రేయోభిలాషులు నాయకులు అందరితో అందరి సహకారంతో తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేయడానికి నా వంతు కృషి ఏదైతే ఉందో తప్పకుండా చేస్తానని దానికి అందరి సహకారం ఇక ముందు కూడా అదేవిధంగా ఎల్లవేళలో ఉండాలని అందరినీ ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. Thank you.